ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాలకోట వచ్చారు. వచ్చి ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలేదు, చాలా నీచంగా దిగజారి మాట్లాడారండి. ఏం మాట్లాడారంటే, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులు అరెస్ట్ చేశారని దేశం అంతా తెలుసు, దేశ విదేశాల్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు 73 సంవత్సరాలు, ఆయనకి లోపల జైల్లో ఆ దోమలు కొట్టడం కానీ ఏసీ లేకపోవడం, అంటే ఏసీ అలవాటైన వాళ్ళకి ఏసీ లేకపోతే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అందున ఆ వయసులో బయట ఎండలు చూస్తే మండిపోతున్నాయి, లోపల ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసి ఈ దోమలతో కానీ మానసికంగా చిత్రహింసలు చేస్తూ ఆనందిస్తున్న సైకోలు ఈ వైసైకోలు వైసీపీ వాళ్ళు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఆయన సైకోయిజం ఇప్పుడు డైరెక్ట్గా చూపించాడండి సాలకోటలో. ఆయన ఏం మాట్లాడాడు ఒక్కసారి మీరు కూడా చూడండి. ఎవరైనా అయితే చంద్రబాబు నాయుడు గారు అంత బాధపడుతూ ఉంటే శత్రువులు కూడా జాలి పడతారండి, శత్రువులు కూడా బాధపడతారు. కానీ ఏంటో మరి ఈ శాడిజం, బాధపడేవాడిని చూసి నవ్వుతున్నారు, బాధపడేవాడిని చూసి కామెడీలు చేస్తున్నారు, బాధపడేవాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని దూషిస్తున్నారు, వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేస్తారట. ఎంత శాడిజం ఉందంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి నాకైతే. ఒకసారి వీడియో చూడండి. గత 5 ఏళ్లలో ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ, చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు గత 5 సంవత్సరాలు మీరే చూసే ఉంటారు. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరం అవుతా ఉంది, దాదాపుగా 52 నెలలు. ఈ 52 నెలల్లో నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కంటిన్యూస్ గా ఒక నెలన్నా ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా? చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్ గా ఒక నెలన్నా కనిపించాడా అంటాడు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కనిపించాలి? ఆయన ఏమో గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అవును కంటిన్యూగా డ్యూటీకి రావాలనొచ్చు. లేదా ఆయన ఏమి స్టూడెంట్ కాదు, స్టూడెంట్ అయితే కంటిన్యూగా స్కూల్కి రావాలనే రూల్ ఉంటుంది. ఏమీ లేనప్పుడు ఆయన ఎందుకు కంటిన్యూగా ఈ రాష్ట్రంలో ఉండాలండి? అయితే జగన్ అన్న, నేను మాట అడుగుతాను. నువ్వు ఎస్సీలు అంటే మా మేనమావలు అని మమ్మల్ని మోసం చేసి మా ఓట్లతో నువ్వు ఈరోజు సీఎం అయ్యావు. నువ్వు సీఎం అయిన తర్వాత నీ వైసీపీ పార్టీ వాళ్ళు దాదాపు 20 మంది దళితులను చంపేశారు. ఏ ఒక్కరింటికి వెళ్ళినా ఏ రోజైనా నువ్వు పరామర్శించవా? అమ్మా నేను మీకున్నాను, మీకు న్యాయం చేస్తానని ఒక్క గడప దొక్కవా? పక్క రాష్ట్ర సీఎం స్టాలిన్ గారు దళితుడిని చంపేస్తే ఇంటికెళ్ళి ఆ చనిపోయిన అతను కూతుర్ని పరామర్శించి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం చేసి వచ్చాడు. ఇంతమంది మీద దాడులు జరిగాయి, ఒక్కరినైనా ఇంటికెళ్ళి పరామర్శించవన్నా? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నెల కంటిన్యూ ఉండాలంటే ఎందుకు? అసలు నువ్వు కంటిన్యూగా 4 రోజులు ప్రజల్లో ఎప్పుడన్నా ఉన్నావన్నా? కంటిన్యూగా 4 రోజులు వద్దన్నా? సాయంత్రం 6 దాటితే ఎప్పుడైనా ప్రజల్లో కనిపించవా? ఎప్పుడో చంటి సినిమాలో బ్రహ్మానందం గారు, ఆయనకి రేచీకటి ఉంటుంది, 6 దాటితే బయటికి రాడు. అలా నువ్వు కూడా ఏ రోజైనా 6 దాటిన తర్వాత ఎప్పుడైనా ప్రజల్లో కనిపించవా? అంతెందుకన్నా, నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు ఎప్పుడైనా 1 నెల రోజులు కంటిన్యూగా వాళ్ళకు అందుబాటులో ఉన్నావా? అరే గెలిచిన సీఎం నువ్వు, నువ్వు అందుబాటులో ఉండవు ప్రజలకి. కనీసం ఎప్పుడన్నా ఇలాంటి మీటింగ్లు పెట్టినప్పుడు తప్ప ఏ రోజన్నా నువ్వు ప్రజల్లోకి వచ్చిందా? పోలీసుల సపోర్టు, పరదాలు కట్టేసుకోటు, చెట్లు నరికేటు, స్కూళ్ళకి సెలవులు ఇచ్చేటు ఇలాంటివి కాకుండా 1 నెల రోజులు కంటిన్యూగా ఏ ప్రజల సమస్యలు తీర్చావు నువ్వు? అధికారంలో ఉన్న నువ్వే ఉండవు, అరే అధికారంలో లే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి 4 వారాలు ఉన్నప్పుడు 3 వారాలు ఉంటున్నాడు ఆయన ఇక్కడ ప్రజల్లో తిరుగుతున్నాడు. డైరెక్ట్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నాడు, ప్రాజెక్టుల సమస్యల మీద, ప్రజలకు పెరిగిన నిత్యావసర ధరల మీద ప్రజల్లో తిరుగుతున్నాడు అన్న ఆయన. మీరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా అరే అదే ఆరోపణ అన్నా, 4 రోజులు కంటిన్యూగా ఉన్నారా అని తప్పు కదా? కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు, నవ్వుతున్నాడు మళ్ళీ. పాపం పెద్ద ఆయన అంత చిత్రహింసలు పెడుతూ జైల్లో పెట్టి ఆయన మానసికంగా క్రొంగ తీస్తూ ఇప్పుడు ఆయన కనిపిస్తున్నాడు అని నవ్వుతున్నాడండి. ఎంత శాడేజ్ ఉండాలండి? అసలు జనంలో కనిపించాల్సింది ఈయన అని నేను ప్రశ్న అడుగుతాను. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయినప్పుడు నువ్వు వైజాగ్ వెళ్ళావు, బాధితులు పరామర్శించో, 1 కోటి రూపాయలు డీల్ మాట్లాడుకున్నావు. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళు ఎలాగున్నారో ఏ రోజైనా వెళ్ళి పరామర్శించావన్నా? మళ్ళీ ఏ రోజైనా కనుక్కున్నావా కనీసం? ఈ రాష్ట్రంలో ఇన్ని దారుణాలు, ఇన్ని కోవిడ్ మరణాలు, ఎక్కడన్నా ఒక్కరి దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు నేను ఉన్నాను, నేను చూసుకుంటానని ఒక్కరినన్నా పరామర్శించవా? నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా? ఆయన జైల్లో ఉన్నాడని ఆనందిస్తూ నవ్వుతావా? ఆయన ఉండాలా ఇక్కడ నెల కంటిన్యూగా? ఓ పని చేయన్నా, నువ్వు దిగిపోయి చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి, అప్పుడు నెల కంటిన్యూగా ఉంటారు ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావు అన్న నాకు అర్థం కాదు.
ఏం సాడిజం అన్న ఇది.